ఉమ్మడి కరీంనగర్ రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపుని సొంతం చేసుకున్నారు నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యాన్ని రాజ్ ఠాకూర్ సొంతం చేసుకున్నారు నార్త్ తెలంగాణలో బోని కొట్టింది కాంగ్రెస్ అవును దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది కాంగ్రెస్ రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన గెలుపొందారు నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యతతో ఆయన విజయాన్ని నమోదు చేసుకున్నారు మొత్తం నాలుగు సీట్లు అఫీషియల్ గా ఇప్పుడు నాలుగు సీట్లు దక్కించుకున్నారని చెప్పుకోవాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన గెలుపొందారు సుదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందిన పరిస్థితి ఆ ఒక్కసారి కింద నెంబర్స్ కూడా చూస్తున్నారు అరవై ఏడు కాస్త అరవై తొమ్మిది అయింది రెండు సీట్లు ఇటు ఎంఐఎం కి సంబంధించి నెంబర్ డ్రాప్ అయింది ఒకటి అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి ఒక నెంబర్ డ్రాప్ అయింది అంటే ఆ కాంపిటీషన్ కావచ్చు పోటీ కావచ్చు ఎలా ఉందో చూస్తున్నాం కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా ఏదైతే నెంబర్ ఎనభై ఎనిమిది చూపించడం జరుగుతుంది ఫ్లెకార్ట్స్ లో వాళ్ళు ఓకే ఆ ప్లకార్డ్ సంబంధించి కూడా మా అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భవని గారు ఎనభై ఎనిమిది అని ఒక ప్లకార్డ్ చూపిస్తున్నారు ఏంటా ఎనభై ఎనిమిది అంటే బీఆర్ఎస్ లాస్ట్ టైం ఎనభై ఎనిమిది గెలిచింది కాబట్టి ఈసారి మీరు కూడా ఎనభై ఎనిమిది అనుకుంటున్నారా అట్లా అని డిస్ప్లే చేస్తున్న ప్లకార్డ్ కానీ మేమైతే మొదటి నుంచి అదే చెప్తున్నాము డెబ్బై ఐదు పైగా వస్తాయి అని చెప్తా ఉన్నాము ఇప్పుడు జరుగుతుంది చూస్తా ఉంటే కూడా విల్ ఎండ్ అప్ సెవెంటీ సిక్స్ అట్లా ఆ రేంజ్లో ఎండవుతామని అనిపిస్తోంది ఆశ్చర్యపోదు మరి నిజంగా కూడా లెట్స్ సో ఫర్ ద బెస్ట్ ఇంకా ఎనభై ఎనిమిది అంటే ఇంకా ఎవరు కూడా సమీపంలో కూడా ఉండరు ఆయన అన్ని జిమ్మిక్కులు చేసిన ముఖ్యమంత్రిగా అయిపోయింది సో చక్కటి తీర్పు వి ఆర్ వెల్కమింగ్ దట్ డిసిజన్ అండ్ అబ్సల్యూట్ మెజారిటీతో ఇస్తున్నారు కర్ణాటకలో కసి మీద ఎట్లా చేసిండ్రో ఇవాళ కూడా అంతే అంటే ఇంకా వేరే వాళ్ళని ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఓటర్ చూడు ఎంత ఇదిగా కొడంగల్ కామారెడ్డి రెండు దగ్గరలో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని చూడండి అంటే ఇవాళ ఇది దిస్ ఇస్ విక్టరీ అబ్సల్యూట్లీ జనాలకి అంకితం ఇది ఎంత చక్కటి తీర్పండి ఇది నిజంగా ఎంత కఠోర శ్రమ మాది దీని వెనకాల చాలా కష్టపడ్డారు అందరూ కూడా చెప్పిన కదా యాజ్ ఐ సైడ్ ప్రజా సంఘాలు అయితే పౌర సంఘాలు పిల్లలు నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళంతర వాళ్ళే మాక్ పబ్లిసిటీ ఎంతెంత ఈవెన్ ఫస్ట్ తీయగానే పోస్టల్ బ్యాలెట్ కూడా ఎంప్లాయిస్ కూడా ప్రతి నెల జీతాలు పడతాయి కదా వాళ్ళ అకౌంట్ల అంటే వాళ్ళలో కూడా అంత అసంతృప్తి అంటే ఇంతగానం విధ్వంసం అయింది తెలంగాణ మనం అనుకున్న ఆకాంక్షలు నెరవేరలేదు అందుకని చెప్పి మార్చుకున్నాను ఇవాళ తెలంగాణ వచ్చినంత సంతోషంగా ఉన్నది రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి బాబు గారు ఇక్కడ హోల్డ్ అవుతాం చలో ఒక్కసారి ఓల్డ్ సిటీ చార్మినార్ వెళ్దాం అక్కడ పరిస్థితి ఎట్లుంది చూద్దాం ఎస్ ఒక్కసారి మళ్ళీ తెలంగాణ బాద్శా ఎవరు ఒక్కసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం మరి దీనికి సంబంధించి నా డ్రోన్ ఏం తీసుకురాబోతుంది ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురాబోతుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ ఎక్కడ నా డ్రోన్ కనిపించట్లేదు యా వచ్చేసింది నా డ్రోన్ వచ్చేసింది ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది బిఆర్ఎస్ ఎస్ అరే రే అరే రేవంత్ 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 అరే రేవంత్ గారు కొంచెం 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 నిమ్మదిగండి అరే కొంచెం తగ్గండి సార్ ఎక్కడ ఆయన తగ్గట్లేదుగా రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు ఆయన డ్యాన్స్ చేస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు సక్సెస్ కొడుతున్నారు అనే ఒక కనిపిస్తోంది ఓ ఆయన ఎక్కడ తగ్గినట్లు సో చూడొచ్చు కాంగ్రెస్ అరవై తొమ్మిది సీట్లు సాధించిన తర్వాత ఆయన ఎక్కడ కూడా తగ్గేదే అన్నట్టుగా ఉన్నారు అరవై తొమ్మిది సీట్లకు సంబంధించి ప్రెసిడెంట్ కాంగ్రెస్ లీడ్లో ఉంది దీంతో కాంగ్రెస్ శ్రేణుడే కాదు ఇటు రేవంత్ రెడ్డి కూడా స్టెప్ లేసిన పరిస్థితి ముప్పై ఏడు సీట్లతో అక్కడ బీఆర్ఎస్ లీడ్లో ఉంటే ముప్పై ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది కాంగ్రెస్ అరవై అరవై తొమ్మిది స్థానాల్లో లీడ్లో ఉంది బీజేపీ ఎనిమిది స్థానాల్లో లీడ్ ని లీడ్ ని కనబరుస్తుంది ఎంఐఎం నాలుగు స్థానాల్లో లీడ్ ని కనబరుస్తుందా పరిస్థితి సో ఇదే కంటిన్యూ అవుతుందా నెంబర్ గేమ్ ఏమైనా మారుతుందా ఈ నాలుగు సంబంధించి